వెల్కమ్ బ్యాక్ టు థర్మవర్క్స్ అయ్యాక ఇప్పుడు మంకీ ఫ్యామిలీకి హ్యూమన్ ఫ్యామిలీకి డిఎన్ఏ ఒక 2% డిఫరెన్స్ ఉంటుంది అంతే మంకీ ఫ్యామిలీకి మన వాళ్ళకి హ్యూమన్ రేస్ కి ఒక 2% డిఫరెన్స్ తో ఇంత డిఫరెన్స్ వస్తుంది సో ఇక్కడ అంత తెలియ ఉందంటే చింపాంజీ క్లోజ్ 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 టు ది హ్యూమన్ బీయింగ్ yes గాని ఆప్షన్స్ ఉన్నాయి సి సింహం డి ఏను కూడా ఉంది ఇష్టం ఏది నువ్వు నిర్ణయించుకుంటే సో నీ ఉద్దేశం బి చింపాంజీ అని అడగమంటే అడగమంటావు yes sir చింపాంజీ బి చింపాంజీ చింతామణి మనం చెప్పేది మనం చెప్పేవు లిఖితకు అయినప్పటికీ అమ్మాయి చక్కగా అనలైజ్ చేసుకుంటూ డిఎన్ఏ దాకా వెళ్ళి విశదీకరించుకొని విశ్లేషించుకున్నది కాబట్టి తను చెప్తుంది ఏంటంటే అద్దంలో తనను తాను గుర్తుపట్టగలిగే జంతువు బి చింపాంజీ అని ఇది సరైన సమాధానమేనా చింతామణి సరైన చింపాంజీకి ఆ స్పృహ ఉంది ఆ శక్తి ఉంది చింపాంజీ గుర్తుపడుతుంది కోతి కూడా గుర్తుపట్టలేదు సింహం అయితే ఎవరో అనుకుంటుంది ఏనుగు అసలు అర్థం చూసిన సంఘటనలు ఎక్కడ చరిత్రలో లేవు పురాణాల్లో కూడా ఎక్కడ ఏనుగు అర్థం చూసిందని లేదు ఏనుగు నీళ్ళల్లో కూడా తన పాప తను చూసుకోదు సింహం నీళ్ళల్లో తన పాప తను చూసుకొని ఎవరో కొత్త సింహం వచ్చింది నా మీద యుద్ధానికి కంచి పనుకొని దాని మీద ఉద్దుకేస్తుంది నీళ్ళలో పడిపోతుంది వెళ్ళి అట్లాగే కోతి ఏం చేస్తుందంటే దాని మీద ఆ అద్దం మీదనే తగాదకు వస్తుంది అద్దాన్ని కొడుతుంది ఇప్పుడు పిచ్చుకలు అద్దం ముందు వాలి దాన్ని ముక్కుతో పొడుస్తుంటాయి ఎందుకో తెలుసా ఇంకెక్కడదో ఒక పిచ్చుకొచ్చింది నా మీదకని దాని ఉద్దేశం అట్టాగే కానీ చింపాంజీకి మనిషికి ఎంత స్పృహ ఉందో అన్ని తిరుగుచేటలో చింపాంజీకి ఉంటాయి వీటికి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మనిషి చెప్పిన కోతి వింటుంది సింహం వింటుంది వేణుగు కూడా వింటుంది కానీ వాటికి ఆ గుర్తుపట్టే శక్తి లేదు చింపాంజీకి ఉండదు చాలా సంతోషం నువ్వు ఆలోచించిన విధానం చాలా నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా మరి డిఎన్ఏ సైన్స్ వీటి గురించి హైస్కూల్లో చదువుకున్నావు హైస్కూల్లో చదువుకున్నది కాలేజీ కూర్చో కూడా గుర్తుపెట్టుకున్నావు న్యాయంగా ఇవాడు చదివింది రేపు మర్చిపోవాలి చాలా సంతోషం లిఖిత చాలా చక్కగా ఉంది నీ అనలైజేషన్ బాగుంది చింతామణి మనం లిఖితను అడిగే తర్వాత ప్రశ్న ఏమిటి సినీ నటుడు కాకముందు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఏమిటా ఉద్యోగం ఏ బిల్ కలెక్టర్ బి సబ్ రిజిస్ట్రార్ సి రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి జిల్లా కలెక్టర్ బి సబ్ రిజిస్ట్రార్ బి సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడో విన్న జ్ఞాపకం మీ అమ్మగారు చెప్పడం కానీ ఎవరో చెప్పడం కానీ జరిగింది మరి అడిగేద్దామా చింతామణి చింతామణి కొంచెం అనుమానంగా చెప్తున్నది లిఖిత బి సబ్ రిజిస్ట్రార్ అని దీర్ఘం తీసిందంటే కొంచెం అనుమానంగా ఉంది అమ్మాయికి మనసులో మరి ఇది సరైన సమాధానం అంటావా సరైన సమాధానం బిల్ కలెక్టర్ కాదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాదు జిల్లా కలెక్టర్ కాదు కాబట్టి సబ్ రిజిస్ట్రార్ ఊహించావా ఊహించలేదు కదా ఎవరో చెప్తే విన్నావు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసి తర్వాత ఆయనకు సినిమాల్లోకి పిలుపు వస్తే ఎల్వి ప్రసాద్ గారి ద్వారా మన దేశం అనే చిత్రంలో ఆయన మొట్టమొదటిసారిగా కనిపించారు మన దేశం తెలుసు కదా మన దేశం చాలా సంతోషం అమ్మా నీ ఊహ కూడా నిజమైంది నువ్వు మిగతా వాటన్నిటికీ నీ సురక్షితమైనటువంటి తెలివితేటలతో సమాధానం చెప్పావు ఇది ఎవరో చెప్పింది నీకు గుర్తున్నంత వరకు చెప్పావు అది కూడా మా చింతామణి యాక్సెప్ట్ చేసింది చింతామణి చక్కగా చెప్తుంది లిఖిత సమాధానాలు మరి ఇప్పుడు ఏం అడుగుతున్నావు వెరీ గుడ్ లిఖిత ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏంటంటే చింతామణి చాలామంది సంతోషంలో ఉన్నప్పుడు యాహూ అని పెద్దగా అరుస్తుంటారు చాలామంది అరుస్తుంటారు సాధించిన వాళ్ళు అరుస్తారు సాధించిన వాళ్ళని చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు యాహూ అంటారు అసలు యాహూ అంటే మరొక అర్థం ఉంది తెలుసా యాహూ అనేది కేవలం విజయ సంకేతమే కాదు దానికి ఒక అర్థం ఉంది అది మన భాషా పదం కాదు మరి యాహూ అంటే ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటి ఏ వ్యక్తిగత శుభ్రతపై తక్కువ శ్రద్ధ పెట్టేవాడు బి ఇతరుల శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు సి వ్యక్తిగత శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు డి అసలు ఏ భావమో లేనివాడు యాహూ ఇది కొంచెం ఇది కష్టమైన విషయం యాహూ అని వాడతాం తప్ప హ్యాట్స్ ఆఫ్ అంటాం మనం కొంచెం కొంచెం ఎవరన్నా ఒక పెద్ద అచీవ్మెంట్ ఏదన్నా ఒక మంచి పని చేసి సాధిస్తే దేనైనా
హ్యాట్స్ ఆఫ్ అంటారు. హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకు అంటారంటే ఇదంతా ఇంగ్లీష్ వాళ్ళ సాంప్రదాయం. ఈ మందగా వ్యక్తిగత శుభ్రతపై తక్కువ శ్రద్ధ పెట్టేవాడు కొంచెం ఎగ్జైటెడ్లో ఊహించుకొని. కష్టమైన విషయం, చిన్న విషయం కాదు. ఏతో వెళ్తాను సార్. ఏ చింతామణి, పాపం లిఖిత చాలా సునిశ్చితంగా దీర్ఘంగా ఆలోచించింది. దీర్ఘంగా ఆలోచించి చెప్పింది ఏమిటంటే తనకు కూడా కొంచెం ఏదో సందేహం ఉంది, అయినప్పటికీ కూడా చెప్పింది వ్యక్తిగత శుభ్రతపై తక్కువ శ్రద్ధ పెట్టేవాడు ఏ. సరైన సమాధానం లిఖిత, కంగ్రాచులేషన్స్. దాదాపుగా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేశాం. పోటీలో ఉండే 7 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. చాలా సంతోషం లిఖిత, చక్కగా సమాధానాలు చెప్పావు. ఈ ధర్మవరపు సయాట్లో చాలా చక్కగా చదువుకునే విద్యార్థినమై ఉండి కూడా కేవలం చదువు పుస్తకాలు ఇవి కాకుండా మిగతా సమాజం గురించి కూడా మనకు పరిచయాలు ఉండాలి. కాబట్టి బాగుంది, నీ పరిజ్ఞానం బాగుంది, నీ ఆలోచన ధోరణి బాగుంది, ఇంకా నీకు భవిష్యత్తు చాలా బాగుండాలని మేము మా కార్యక్రమం తరఫున నా వ్యక్తిగతంగా కోరుకుంటూ యుగమ్మ మేము ఇచ్చే బహుమతి నీకు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది ఈనాటి ధర్మవరపు సయాట. లిఖిత అన్ని ప్రశ్నలకు కూడా చాలా చక్కగా ఎక్కడ తొట్టు పడకుండా విత్ ప్లెజెంట్ గెస్చర్స్ ఆమె సమాధానం చెప్పింది. ఈనాటి ధర్మవరపు సయ్యాట ఇంతటితో మనం ముగించుకుంటున్నాం. మళ్ళీ మరొక భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మనం వీడుకోలు చెప్పుకునే ముందు ఎప్పట్లాగనే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మాట చెప్పుకుంటున్నాం. అదేంటంటే ఈసారి మనం చెప్పుకునే మాట ఏంటంటే ఇవాళ రికమెండేషన్స్. మనం ప్రతిదానికి రికమెండేషన్ పెట్టించాలని మనలో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా, చిన్న చిన్న విషయాలకి రికమెండేషన్లు పెట్టడం వల్ల మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది, మన ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. రికమెండేషన్ వల్ల అయ్యే పని మనకు వద్దనే వద్దు. అసలు మన స్వయం శక్తితో మనం సాధించుకుందాం, అప్పుడే మనం వ్యక్తులుగా ఎదగలుగుతాం. వ్యక్తిగా ఎదగాలి ముందు, ధనవంతులుగా ఎదగడం కాదు కావాల్సింది, వ్యక్తిగా ఎదగాలి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. ఈ రికమెండేషన్ అనేటువంటి ఒక అలవాటు అవినీతిని ప్రోత్సహించడానికి ఇది ప్రాథమికం, ఇది మొదటి మెట్టు అవుతుంది. కాబట్టి ఈ రికమెండేషన్స్ అనే చెడ్డ అలవాటుని ఎవరూ ప్రోత్సహించుకోరు. రికమెండ్ చేయొద్దు, రికమెండ్ చేయమని చెప్పొద్దు అని మీకు గుర్తు చేస్తూ ఇంతటితో ఈ భాగంలో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే భాగంలో మళ్ళీ మరొక మంచి పోటీదారుతో మనం కలుసుకుందాం. అంతవరకు